ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృపలో మీరందరూ దాచబడి క్షేమంగా ఉన్నారని ప్రభువునందు విశ్వసిస్తూ మీ అందరి కొరకు మానక నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది నాన్న ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మలాకీ గ్రంథం 4:2 వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుడి వాక్యాన్ని మనందరి జీవితాల్లో స్థిరపరచును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సర్వాధికారములు కలిగినటువంటి దేవుడు, ఎవరైతే దేవాది దేవుడైన దేవుని యొక్క నామమందు భయము భక్తి కలిగి ఉంటారో వారి జీవితాలలో దేవుడు నీతి సూర్యుడిగా ఉదయిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎలాంటి చీకట్లు కమ్ముకొని ఆ చీకటి వలయాల్లో చిక్కుకొని బాధించబడుతూ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యం వింటున్నావేమో. అయితే ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు. అంధకారములో పడి ఉన్న నా ప్రియ సహోదరుడా, అంధకారములో కొట్టుమిట్టాడుతున్న ప్రియ సహోదరి, ఆయన నామమందు నీవు భయము భక్తి కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా నీతి సూర్యుడిగా నీ జీవితంలో ప్రభు ఉదయిస్తాడు. నీ చీకట్లన్నీ కూడా ఆయన వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీ చీకటిని వెలుగుగా చేయటం మాత్రమే కాదు, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేస్తాయి. దేవునికి స్తోత్రం. నీవు బాధలు అనే చీకట్లో, అప్పులు అనే చీకట్లో, శ్రమలు అనే చీకట్లో ఉంటే నిశ్చయముగా నీతి సూర్యుడిగా ప్రభువు నీ పైన ఉదయిస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎలాంటి వ్యాధిలో ఉన్నా నిశ్చయముగా ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రెక్కలు నిశ్చయముగా మీకు ఆరోగ్యము కలుగు చేయునుగాక. అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి వ్యాధి అయినా నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరచునుగాక. ఎవరైతే ఆ దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉంటారో నిశ్చయముగా వారి జీవితాల్లో చీకటిని వెలుగుగా మార్చి, వారి వ్యాధిని ఆరోగ్యముగా మార్చి, మరి లేత దూడలు గంతులు వేయినట్లుగా, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా వారు గంతులు వేస్తారు అని వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీ చీకటిని వెలుగుగా మార్చి, నీ అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చి, నీ బలహీనత సమయాల్లో నీవు బాధించబడుతున్న పరిస్థితుల్లో క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేసే కృప ప్రభువునికి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు. అయితే నీ జీవితంలో ఇంతవరకు ఒకవేళ దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే, ఈరోజైనా దేవుని నామమందు భయము కలిగి భక్తి కలిగి ఆయన చిత్తానుసారంగా నీవు అడుగులు వేయగలిగినట్లయితే, నిశ్చయంగా ఈ వాగ్దానం మీ జీవితాలలో దేవుడు నెరవేర్చునుగాక. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమస్వరూపుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఇదిగో నాయనా,
నా నామమందు భయభక్తులు కలుగు మీకు అని మీరు రాశారయ్యా. ఎవరైతే నీ నామమందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తారో వారి జీవితాల్లోనైనా చీకటిని వెలుగుగా మారుస్తానని, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేసే భాగ్యాన్ని ప్రసాదిస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చి ఈ భయంకరమైన దినాలలో నీ కృపా క్షేమములు కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైనునుగాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.